రామోజీ శైలజకు మళ్లీ సిఐడి పిలుపు మ్యాటర్ సీరియస్ మార్గదర్శి అక్రమాలు అవినీతిపై విచారణకు రావాలని చైర్మన్ రామోజీరావు ఎండి శైలజ కిరణ్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి రామోజీని పదహారవ తేదీన హాజరవ్వాలని సిఐడి చెప్పింది అలాగే పదిహేడవ తేదీన విచారణకు హాజరవ్వాలని శైలజకు నోటీసులో స్పష్టంగా పేర్కొంది గతంలో కూడా గుంటూరు ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సిఐడి కార్యాలయానికి రమ్మంటే రావడం లేదు పోనీలే కదా అని ఇంటికి వెళ్లి విచారిస్తే సహకరించడం లేదు ఈసారి గనుక విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది వీళ్లిద్దరికి నలభై ఒకటి ఏ కింద సిఐడి నోటీసులు జారీ చేసింది మార్గదర్శి కుంభకోణంలో రామోజీ ఏ వన్ శైలజ ఏ టూగా సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే మొత్తం మీద రామోజీ శైలజ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది మార్గదర్శి వ్యాపారమంతా అవినీతి అక్రమాలతోనే జరుగుతోందని సిఐడి అధికారులు ఇప్పటికే చాలా సార్లు మీడియా సమావేశంలో చెప్పారు మార్గదర్శి వ్యాపారం ఏ విధంగా అక్రమమో కూడా చెప్పారు అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారాన్ని ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తున్నారో చెప్పమంటే రామోజీ చెప్పడం లేదు ఎంతసేపు అరవై ఏళ్ళుగా మార్గదర్శిపై ఎక్కడా ఫిర్యాదులు లేవని విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరని మాత్రమే రామోజీ చెబుతున్నారు చిట్ ఫండ్ నిధులను చిట్టేతర వ్యాపారాలకు తరలించకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా రామోజీ శైలజ పాటించలేదు సుమారు అరవై కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ లో చిట్ ఫండ్స్ డబ్బులను తరలించినట్లు రుజువైంది మార్గదర్శి చందాదారుల వివరాలను ప్రకటించమని కోర్టు ఆదేశించినా రామోజీ ప్రకటించలేదు మార్గదర్శిలో కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ల సంఖ్య సుమారుగా ఎనిమిది వందలని తేలింది అందుబాటులోని రికార్డుల ప్రకారం మాత్రమే ఎనిమిది వందల మంది పేర్లు బయటపడింది ఇంకా ఎంతమంది కోటి రూపాయల పైన డిపాజిట్లు చేశారో చెప్పమంటే చెప్పడం లేదు ఇంటిలోనే వీళ్లని విచారించాలని అనుకుంటే విచారణ అధికారులను సిబ్బంది రోడ్డు మీదే నిలబెట్టేశారు ఎంతో గొడవ పడిన తర్వాతి కానీ అధికారులను ఇంటిలోకి అనుమతించలేదు ఏదో రకంగా విచారణను తప్పించుకునేందుకే మామ కోడాళ్లు ప్రయత్నిస్తున్నారు మరి విజయవాడలో జరిగే విచారణకైనా హాజరవుతారా